రాజోలు నియోజకవర్గంలో రాజకీయం రసవత్రంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 175 నియోజకవర్గాల్లో ఒక లెక్క, ఇక్కడ ఒక లెక్క అన్న తీరుగా రాజకీయం నడుస్తోంది. నోటి దురుసు, అవినీతి, నాన్ లోకల్ అర్హతలున్న లీడర్కి ప్రజాసేవలో మంచి ట్రాక్ రికార్డ్, గుడ్ విల్, ఎలాంటి అవినీతి మరకలు లేని స్వచ్ఛమైన లీడర్కి మధ్య జరుగుతున్న ఎలక్షన్లా చూస్తున్నారట ఇక్కడి ఓటర్లు. ఒక వెన్నుపోటుదారుడు నియోజకవర్గం వదిలిపోయాడు అనుకుంటే మరో వెన్నుపోటు వీరుడు తయారయ్యాడు అంటూ ఫైర్ మీద ఉన్న రాజోలు ప్రజలు ఈసారి ఎలాంటి తీర్పునివ్వనున్నారు? లెట్స్ వాచ్. ప్రస్తుత రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించి వైసీపీలో చేరారు. గడిచిన 5 ఏళ్లలో రాజోలు ఎమ్మెల్యే చేసిందేమీ లేదన్న విమర్శ ఉంది. అభివృద్ధి వంకతో అధికార పార్టీలో చేరిన రాపాక వరప్రసాద్ ఆఖరికి నియోజకవర్గంలో ఏమాత్రం అభివృద్ధి చూపించలేకపోయారు. జన సైనికుల రెక్కల కష్టంతో గెలిచిన ఎమ్మెల్యే రాపాక పార్టీ మారడంతో జన సైనికుల్లో రాపాకపై కసి, పగ, పట్టుదల పెరిగి స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ సహాయంతో తమ పట్టు నిలుపుకున్నారు. నియోజకవర్గంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, ఇసుక మాఫియా, నిధుల మళ్లింపు అన్నీ గమనించిన జగన్ రాజోల్లో రాపాక అభ్యర్థి అయితే మూడోసారి కూడా ఇక్కడ పార్టీ ఓటమి తప్పుదని భావించి రాపాకును ఎంపీ అభ్యర్థిగా అమలాపురంకు పంపారు. ఇక రాజోలు వైసీపీ అభ్యర్థిగా గొల్లపల్లి సూర్యారావుకు టికెట్ ఇచ్చారు. రాజోలు వైసీపీ అభ్యర్థి గొల్లపల్లి సూర్యారావు గత 2 నెలల కిందే టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చారు. ఈయన రాకను వైసీపీలో ఓ వర్గం పూర్తిగా వ్యతిరేకించింది. గొల్లపల్లి సూర్యారావుకు వైసీపీ టికెట్ ఇవ్వొద్దంటూ రాపాక వర్గం సైతం ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు తెలియజేశారు. గొల్లపల్లి సూర్యారావు టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో రాపాక, గొల్లపల్లి పరస్పరం విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకునేవారు. మళ్లీ వీళ్ళిద్దరూ ఒకటయ్యేసరికి నియోజకవర్గం ప్రజలందరూ అవాక్కవుతున్నారు. నిన్నగాక మొన్న వచ్చిన గొల్లపల్లికి వైసీపీ టికెట్ రావడంతో రాజోల్లో ఉన్న వైసీపీ కేడర్ అంతా ఒక్కసారిగా షాక్ గురైంది. జనసేన టీడీపీ పొత్తులో భాగంగా రాజోలు సీటు జనసేనకే అని పవన్ కళ్యాణ్ రిపబ్లిక్ డే రోజున ప్రకటించడంతో జీర్ణించుకోలేని గొల్లపల్లి వైసీపీ అధిష్టానంతో టచ్లోకి వెళ్లారు. టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో గొల్లపల్లికి బ్రహ్మరథం పట్టిన రాజోలు ప్రజలు వైసీపీలోకి వెళ్లేసరికి అంతా దూరమయ్యారు. గొల్లపల్లి వైసీపీలో జాయిన్ అవ్వడానికి వెళ్లిన సమయంలో ఆయనతో పాటు 2 వ్యక్తులు మాత్రమే వైసీపీలో జాయిన్ అయ్యారంటేనే అర్థం చేసుకోవచ్చు ఆయనకు రాజోలు ప్రజల్లో వాస్తవంగా ఉన్న పలుకుబడేంటన్నది. నియోజకవర్గానికి నాన్ లోకల్గా ముద్రపడిన గొల్లపల్లి సూర్యారావు నోటి దురుసుతో వివాదాస్పదుడిగా నిలిచారు. గొల్లపల్లి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో డబ్బులు తీసుకుని నాయకులు, కార్యకర్తలకు పదవులు ఇవ్వడం, కోట్ల రూపాయలతో కాలేజీ నిర్మాణం చేయడం వంటివి ఆయన్ను అవినీతిపరుడుగా ప్రజల్లో ప్రొజెక్ట్ చేశాయట. పార్టీ కార్యక్రమాలకు తన డబ్బులు ఖర్చు చేయకుండా పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకుల ద్వారా డబ్బులు వసూలు చేసి పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తారట. గొల్లపల్లి సూర్యారావు ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులను, కార్యకర్తలను ఎదగనివ్వకుండా, మాట్లాడకుండా అణిచేస్తారన్న విమర్శ ఉంది. ప్రస్తుతం రాజోల్లో గొల్లపల్లికి ఉన్న వర్గం అంతా ఆయనకు దూరమైంది. రాపాక, గొల్లపల్లి ప్రత్యక్షంగా కలుస్తున్నప్పటికీ పరోక్షంగా రాపాక వర్గం అంతా గొల్లపల్లిని వ్యతిరేకిస్తోందన్న టాక్ వినబడుతోంది. వైసీపీ కేడర్ మాత్రం అయోమయంలో పడి ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. లోకల్ ముద్దు, నాన్ లోకల్ వద్దంటున్నారట రాజోలు ప్రజలు. రాజోలు నియోజకవర్గంలో అభివృద్ధి చేసే నాయకుడు కావాలి, కానీ పేకాటలు, గుండాటలు ఆడే నాయకులు వద్దంటున్నారట. ముఖ్యంగా గొల్లపల్లికి ఆయనకంటూ ఒక పార్టీ, ఒక నియోజకవర్గం అంటూ ఉండదని, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ దూరిపోతుంటారని ప్రజల్లో ఒక విమర్శ ఉంది. ఇక గొల్లపల్లి వైసీపీలో చేరాక కొద్దిమంది ప్రజల్లో కాస్తో కూస్తో ఉన్న విశ్వాసం కూడా కోల్పోయారట. ఈసారి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ద్వారా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీరే పరిస్థితి లేదు కాబట్టి రాజోల్లో కూటమి అభ్యర్థికి మేలు జరిగి గొల్లపల్లికి గట్టి దెబ్బ తగులుతుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.